బొద్దిగా బొద్దిగా అంటే బొద్దిగా టైం సెన్స్ లేదు, మళ్ళీ లేట్ చేశారు 11 o'clock అని చెప్పేసి. ఆల్ రైట్, మరి ఎంత వెయిట్ చేసినందుకు, ఎంత వర్తీయో కాదా అని లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. ఇన్ ది ఓషన్, డీప్ ఓషన్. గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే. ఇక రాజులమ్మ జాతరే. సెంట్రల్ జైల్ కాచి పాకిస్తాన్. ఏంట్రా దేశభక్త, అది కూడా మీ దేశానికే? మా నుండి ఊడిపోన ఒక మొక్క మీకే అంతుంటే, ఆ మొక్కని ముస్టేసిన మాకెంతుండాలి? తెరే పాకిస్తానీ అట్టామె పేట్కి బతరాహం. భారత్ మాతా కీ జై. ఇది బాగుంది రెడీ, ఇల్లే పిత్తోళ్ళ కొట్టేస్తా, కొట్టేస్తా. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కదా, నవ్వే నవ్వే. వెల్ రవి సార్, ఇట్స్ అన్ డీసెంట్ వన్. ప్రాపర్గా మనకి ఆ ఓన్లీ ప్లాట్ ఏంటా అని చెప్పి చక్కగా ప్రజెంట్ చేశారు అని చెప్పొచ్చు. మన వాళ్ళు హ్యాపీగా సముద్రంలో అలా వెళ్తూ ఉన్నారు, చేపలు పట్టుకుంటూ ఉన్నారు, అండ్ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయారు అనమాట ఆ 4 వ్యక్తులు. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇంకెక్కడికి వచ్చేయాలి, వాళ్ళ హోమ్ ఇండియాకి వచ్చేయాలి అనమాట. సో సింపుల్గా ప్లాట్ని మంచిగా ప్రజెంట్ చేశారు. ది సేమ్ టైమ్ ఇన్ బిట్వీన్ దిస్ అ క్యూట్ లవ్ స్టోరీ. అట్ ది సేమ్ టైమ్ నాగసినే గారు ఇన్ రౌండ్ రస్టిక్ క్యారెక్టర్ ఓకే బాగానే అనిపించారు అనిపించింది. అట్ ది సేమ్ టైం స్లాంగ్ కూడా, స్లాంగ్ అనేది ఏంటో 2-3 డైలాగ్స్ ప్రాపర్గా అర్థం కాలేదు. అంటే అది ప్రాపర్గా సౌండ్ మిక్సింగ్ చేయలేదా లేకపోతే ఏంటో, అందుకే ఒక 2-3 టైమ్స్ మళ్ళీ రివర్స్కి వెళ్ళాం, మళ్ళీ ఎలక్కి వెళ్ళాం, అందుకే ఆ డైలాగ్స్ అర్థం కాక. సో ఆ స్లాంగ్ అంతే అంటారా లేకపోతే ఏమైనా సౌండ్ మిక్సింగ్ ఏమైనా తేడా పడిందంటారా? ఇంకా మనం టీజర్ అండ్ ట్రైలర్లో చూద్దాం. ఇది కాకుండా ఇంకేమైనా సర్ప్రైజ్ దాగున్నాయా అని చెప్పేసి, అంటే మనకి ప్లాట్ అంటే క్లియర్గా అర్థమైపోయింది. సో దీంట్లో ఇంకేదైనా సర్ప్రైజ్ ఉన్నాయా అంటే మోస్ట్గా మనకి రివీల్ చేయరు, బట్ మనం బ్రేక్ డౌన్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఎక్కడో ఒక 2-3 షార్ట్స్లో మనకి అలా వదిలేసేసి మనకి సస్పెన్స్గా క్లోజ్ చేస్తారు, అప్పుడు తెలుసుకుందాం మనం. అట్ ది సేమ్ టైం డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, డిఎస్పీ గారు ఆ పేరు మనం అసలు వీడియోస్లో చెప్పుకొని చాలా కాలం అయిపోయిందని చెప్పు అంటే నాకు అంతే అనిపిస్తుంది కొంచెం, అంటే ఇట్లా రియాక్షన్లో అనమాట. ఇట్స్ డీసెంట్ వన్ అనిపించింది, నాట్ దాట్ మచ్ గ్రేట్. ఆ సముద్రంలో ఆ ఫ్లోకి తగ్గట్టుగా వెళ్ళిందనే వైబ్ వచ్చింది నాకు మధ్యలో. ఎప్పుడైతే మనకి బోట్లో నుంచి మనకి రివీల్ చేసేటప్పుడు, ఆ నెట్ వేసేటప్పుడు, ఇదంతటిని దానికి అనుకూలంగా బ్లెండ్ చేసారు అనిపించింది మ్యూజిక్ అనేది. సో ఇట్స్ రీసెంట్ మా అంతే, ఇట్స్ రీసెంట్ అని చెప్పచ్చు, అంతే అంతే. రేటింగ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ అన్ వరల్డ్ బిల్డింగ్ అని చెప్పొచ్చు. మొదటి నుంచి ఏం చూపిస్తున్నాం అని చెప్పేసి మనల్ని ఇప్పటి నుంచే మనకి సెట్ చేసేస్తున్నారు అనమాట. అండ్ దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్ వన్.